రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వం సెట్టిబలిజ సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందువల్ల రానున్న 2024 ఎన్నికల్లో తిరిగి వైకాపాను ఎన్నుకోవాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఫోక్సో కోర్ట్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పితాని శ్రీనివాసరావుకు కాకినాడ సూర్యకళా మందిరంలో కాకినాడ సిటీ సెట్టిబలిజ కుటుంబాల ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తంకీయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ, తాను ఇదే సామాజిక వర్గం నుండి రాజకీయ వర్గంలో అడుగు పెట్టానని, తనను తన సామాజిక వర్గాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తించి జిల్లా పరిషత్ చైర్మన్ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారని, ఈ ఎంపికలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రధాన పాత్రను పోషించారని అన్నారు. నాటి నుంచి ద్వారంపూడితో తమ స్నేహం కొనసాగుతుందని వేణు చెప్పారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఏ కులం లేని వాడినని, అందరూ తన వాడిగా చూసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సెట్టిబలిజలు డబ్బులు ఆశించరని, గౌరవాన్ని మాత్రమే కోరుకుంటారని చెప్పారు. పితాని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో తన ఒంటిపై నల్లకోటు వేసుకుని తిరగడాన్ని గ్రహించానని, అందుకే ఆయనకు సముచిత స్థానం కల్పించాలని ఆనాడే నిర్ణయించుకున్నానని అన్నారు. అనుకోకుండా పితానికి ఫోక్సో కోర్ట్ స్పెషల్ పీపీగా అవకాశం వచ్చిందని, దీనికి మంత్రి వేణు అంగీకరించారని ద్వారంపూడి చెప్పారు. అనంతరం పితాని శ్రీనివాస్ మాట్లాడుతూ, తాను ఫోక్సో కోర్ట్ స్పెషల్ పీపీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతుందని, అందువల్ల ఈ కార్యక్రమాన్ని సిటీకి చెందిన సెట్టిబలిజ సామాజిక వర్గీయులు నిర్వహించారని అన్నారు. అనంతరం పితాని ఆధ్వర్యంలో మంత్రి వేణు ఎమ్మెల్యే ద్వారంపూడిలకు ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, కాకినాడ సిటీ మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, సెట్టిబలిజ సామాజిక వర్గ నేతలు వాసంశెట్టి రాజేశ్వరరావు, మర్రిపూడి రమణ, వాసంశెట్టి సత్య, కె అప్పలనాయుడు, గీసాల భాస్కర్, పితాని సోమన్న, రాయుడు మురళి, బొందల నోకరాజు, కర్రీ బాబ్జీ, వాసంశెట్టి భీమరాజు, ఎల్లబోయిన చిన్న, నురుకుర్తి సూర్యప్రకాష్, తొడ్డి వీరేంద్ర, వనం సుబ్బారావు, బి బుజ్జి, పైడి రాజు తదితరులు పాల్గొన్నారు. బాలరాజు అవుతున్నటువంటి సందర్భం అంటే అంతప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నారు, కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ సైని బాలరాజు అయిన తర్వాత రాజశేఖర గారు ఒకరు ఆలోచించారు, ఎవరైనా ఈ కాంగ్రెస్ పార్టీ గెలిపించేటువంటి ఈ జిల్లాలో ప్రముఖులు అని ఆలోచించినప్పుడు ఆయన మొట్టమొదటిగా కనిపించింది సెట్టిబలిజ సామాజిక వర్గం అని. దాని ద్వారానే ఒక జంట కూడా రామోహన్ రావు గారు తప్ప మిగతా అందరూ రాజశేఖర గారు అప్పు చేశారు. ఈవెన్ రోజు సలహా చేస్తూ ఒకవేళ అరుణ్ కుమార్ గారు కూడా అప్పు చేశారు. నేనేమంటానంటే రాజశేఖర రెడ్డి గారు చూస్తే సూక్ష్మ పాఠం, ఎప్పుడైనా రాజకీయాలకి తన అవసరం వచ్చినప్పుడు నిలబడగలిగినటువంటి మొదటి సైనికులే ఈ సిరిపతి వర్గవారిని అందినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడే అన్నారు రేపొచ్చిన చంద్రబాబు నాయుడు తెలిసిపోయింది తనకి బలం లేదు. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని సాయం వస్తే గానీ నేను గెలవలేను జగన్ గారిని అని చెప్పాను. నేను కూడా చూసాను ఆయన చేరిన తర్వాత స్పందన లేదు ప్రజల్లో. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నటిస్తే గానీ సినిమా ఆడత లేదని చూశాడు, అది కూడా మీరు ఏదో జరగలేదు. కానీ ప్రమాదం వచ్చి నేనంటాను చంద్రశేఖర రెడ్డి గారి ఆలోచన ఎంత గొప్ప ఉంటుందంటే, చంద్రశేఖర రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఇవాళ ఒక సంక్షేమ భారత్ వచ్చిందంటే
జగనన్న రాజకీయాల్లో అడుగు పెట్టిన రోజున భవిష్యత్తు పూర్తకాలంలో జరగలేదు, భవిష్యత్తులో జరగవాలి. జగన్ గారిని తీసుకొచ్చి చంద్రశేఖర రెడ్డి గారు రెడ్డి గారు ఎదుగులో చేసిన కార్యక్రమాన్ని చూస్తే ఒకసారి ఇవాళ కూడా కొన్ని కవి పూర్తి చేస్తారు. ఇంత ఆప్యాయతని ఒక రకంగా చెప్పాలంటే చెట్టుబడి ప్రస్తుతంతో నాకు అనుబంధంలో ఎవరేమి ఆశించారు మీరు ఆశించేదల్లా గౌరవం వచ్చినప్పుడు బాగా మహాత్మ లేదా గౌరవిస్తున్నాడా లేదా అంతే మీరు కోరుకుంటారు. కానీ మిమ్మల్ని అందరినీ కోరుకునేది నేను ఉంటుంది, ఈ రాష్ట్రంలో బీసీల గురించి ఆలోచించిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ముఖ్యంగా శక్తిపేది కులాల గురించి ఆలోచించిన ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా. ఈరోజు మంత్రి పదవి ఇచ్చి మొన్ననే ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఎంతో బాగా ఎమ్మెల్సీ కూడా కాదు ఇవి వెస్ట్ గోదావరి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వెస్ట్ గోదావరి రెండు ఎమ్మెల్సీలు మన అమలాపురం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చి సో చాలా బాగా ఈ యొక్క కులాన్ని గౌరవ తెప్పించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. నేను అందరినీ కూడా దొరుకుతాయి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం చాలా అవసరం. ఎందుకు అవసరం అన్నారంటే పొరపాటున తెలుగుదేశం జనసేన పార్టీ కానీ అధికారంలోకి వస్తే అనగదొక్కబడే మొట్టమొదటి కుంభం ఏదన్నా ఉంది అంటే అది శక్తి బదిలీ కొలుస్తున్నారు ఖచ్చితంగా. అందుకనే నేను వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ప్రేమించింది జగన్మోహన్ రెడ్డి మనం ప్రేమిస్తున్నారు ఆ విషయం అందరూ తెలుసు ఏకండిగా ఉండాలి. మనందరం కూడా నిర్ణయం ఒక నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మన అన్ని పథకాలు వచ్చినాయి. ఆయన ఏదైతే మాట ఇచ్చాడో మాట ప్రకారం అన్ని పథకాలు చేశారు. రాబోయే ఎలక్షన్ 2024 ఏ ఎలక్షన్ అయితే ఉంటుందో రాష్ట్రానికే కాకుండా మీ కులానికి కూడా చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటే ముఖ్యంగా రాజకీయ పరంగా కూడా మనకు చాలా పెద్ద పేరు వేస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారితో నాకు కానీ వేడుకలకు కానీ చాలా మంచి అనుబంధం. కులాన్ని ఎంత ప్రేమిస్తాడో మాకందరూ రెస్పెక్ట్ చేస్తారు. సిద్ధిపల్లి కులాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రేమిస్తాడంతే మాకు తెలుసుకోకుండా చెప్తున్నాను. కనుక దయచేసి మీరందరూ కూడా ఒక మాట మీద ఉండి మరలా జగన్ గారిని గెలిపించండి తెలుసుకో. అనేక మంది అడ్వకేట్స్ ని కోరుకుంటున్నా కూడా నాకే తగ్గడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మనం రాజశేఖర రెడ్డి గారి మీదో మాటిస్తే మాట్లాడప్పుడు మనకు మీద అదే రీతిగా మీరు ఎప్పుడు చేశారు అది నేను చూద్దాం కూడా మర్చిపోయాను. మరి ఈ కార్యక్రమంలో ఇంకో విధంగా ఇంకో ఇంకో విషయం ఏంటంటే నాకు ముందుగా చేసేటువంటి అక్బర్ అజామ్ మా మిత్రుడు ఆయన ఈరోజు మా వదిలేకపోవడం విచారాడు. మరి ఆయన ఎమ్మెల్యే గారికి ఎంత సన్నిహితంగా ఉండి ఎంతగా ఆయనకి సేవలు అందించారో ఆయన్ని వరకు మర్చిపోయేట్టుగా నేను చేయను. కానీ ప్రతి క్షణం ఆయన గుర్తించుకునేటట్టుగా ఎమ్మెల్యే గారికి మినిస్ట్రేట్ దగ్గరలో అదేవిధంగా మరి భవిష్యత్తులో జరగబోయే ఏ కార్యక్రమాలైనా కూడా మరి ఎవరైతే అండగా అండగా ఉండి మనం చేయించి పైకి తీసుకెళ్తారో వాళ్ళ ద్వారా ఉంటేనే కూడా వాళ్ళ ద్వారా ఉంటేనే వాళ్ళతో ఉంటేనే మన జాతి యొక్క అభివృద్ధి జరుగుతుందని నేను నమ్మాను. అదే నమ్మకంతో నేను పనిచేశాను. నేను మరి ఈ యొక్క ఈ ఫండ్ ఏదైతే ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో నేను నమ్మేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ ఎదగాలని మీ అందరికీ ఏదో పదవులో కానీ ఏదో మంచి జరగాలని ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఈ దారిలో నడిపించాలని నా యొక్క కోరిక. దాన్ని అంతా మీరు అందరూ మన్నించి మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి